हेलो अंडी नमस्ते एलांदर ने चला बहुत वीडियो षेरेंटे मन मिशन रेग्युर्तू उ कदा अला रेग्युर्डेट दी मेटेक मिशन अने पड़क मैं एक् रोजल चक्कर वड़को वीडियो षेरें वीडियो फस्ट नीचे लास्ट तक चूँ वीडियो नचते खचित लाइक चेहरी अलगे चानल फस्ट टाइम चुनाव सब्सक्राइब चुस्को असल मिशन मन डैली वड़ेट कोई टिप्स कटिस्टू मन मिशन अनेकनामेंटे मिशन अने असल रिपेर रा अलागे कोई टिप्स वाले मिशन अने मन की मूविंग चला बहुत अंत मन ब्लौज यानी यदा कुर्तू उ कला कुटेट इवी पड़क अंत मिशन पदाग दार तक अला प्रॉब्लम्स रात चाल मिशन अने पेन अभी మిషన్ అనేది మంచిగా రన్ చేయాలి అంటే మంచిగా అంటే ఇప్పుడు మిషన్ ఎక్కడ కూడా మనం బ్లౌజ్ కుట్టినప్పుడు దారం తెగిపోవడం లేదా సెటర్ లో దుమ్ము ఇరికిపోయినా కూడా మనకి కుట్టు సాగదు అలాగే చిన్న చిన్న రిపేర్స్ ఉండటం వల్ల మిషన్ అనేది సరిగ్గా మూవ్ అవ్వదన్నమాట అటువంటి చిన్న చిన్న రిపేర్స్ రాకుండా మిషన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తాను అసలు మిస్ అవదు ఇది ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగుంటుంది అలాగే కొత్తగా మిషన్ కొనుక్కునే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ అవుతుంది అసలు మిస్ కావద్దు ఇప్పుడైతే ఈ మిషన్ అనేది ఎలా మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటే మిషన్ తో ఎటువంటి ప్రాబ్లం రాదు ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు మిస్ అవకుండా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే వీడియోకి వెళ్దామా మిషన్ మనం ఎప్పుడు వాడినా మనం ఒక ముఖ్యంగా పాటించాల్సిన టిప్ ఏంటంటే మిషన్ మనం కుట్టుకునే ముందు గాని అలాగే వర్క్ అయిపోయినాక గాని ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని నీట్ గా తుడవండి ఎందుకంటే మనం కుట్టక ముందు ఏంటంటే దుమ్ము పడి ఉంటుంది కుట్టినాక దారం పోగులు అలాంటి పడి ఉంటాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా కాటన్ పెట్టి క్లీన్ చేయాలి మన మొత్తం ఈ హోల్స్ లో కూడా మనకి దుమ్ము అనేది వెళ్ళిపోతే మిషన్ అనేది స్టక్ అయిపోతదండి అందుకని చెప్పేసి ఖచ్చితంగా కుట్టక ముందు ప్లస్ కుట్టినాక ఈ 2 టైమ్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకొని మనం మిషన్ అనేది యూస్ చేయాలి ఆ తర్వాత ఏంటంటే మిషన్ పని అయిపోగానే మనం ఈ మిషన్ మీద ఒక క్లాత్ అనేది కప్పి ఉంచాలి అప్పుడు ఏంటంటే దుమ్ము అనేది పడకుండా ఉంటుంది ఈ ఒక చిన్న టిప్ గనుక పాటించారంటే మీ మిషన్ అనేది ఎక్కువగా మంచి రన్నింగ్ లో ఉంటుంది తొందరగా పాడవదు నేను మిషన్ కి చెప్పే ఇంకొక మంచి టిప్ ఏంటంటే మిషన్ కి మనం రోజు కాకపోయినా వీక్లీ ఒక 2 టైమ్స్ ఖచ్చితంగా ఆయిల్ చేయాలండి ఏ ఏ ప్లేసెస్ లో ఆయిల్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ ఆయిల్ క్యాన్ కూడా ఎక్కువగా హోల్ కాకుండా అలానే చిన్న హోల్ కాకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఇగోండి దీనికైతే చిన్న హోల్ ఉంది ఇప్పుడైతే నేను ఆయిల్ వేయటం లేదు ఎక్కడెక్కడ వేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మనకి హోల్స్ ఇస్తారు చూడండి వీటిల్లో ఒక్కొక్క డ్రాప్ ఏ వేయాలి ఎక్కువ వేయకూడదు ఒక్కొక్క డ్రాప్ ఏ వేసి చక్కగా రన్నింగ్ చేసుకోవాలి మీరు కాల్తో అయితే కాల్తో లేదా మోటార్ అయినా సరే ఆయిల్ వేసిన వెంటనే ఒక 2 టైమ్స్ బాగా రన్నింగ్ చేసి ఉంచాలన్నమాట ఇగో నీ హోల్స్ లో వేయాలి ఆ తర్వాత వచ్చేసి ఇగో ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలి అలాగే ఈ పాయింట్స్ లో వేయాలి ఈ పాయింట్స్ లో వేయాలి ఈ స్ప్రింగ్ ఉంది చూసారా ఇక్కడ వేయాలి ప్లస్ ఇక్కడ వేయాలి ఈ హోల్ లోను వేయాలి ఈ హోల్ లో అలాగే దీని మీద అలాగే దీని మీద ఈ పళ్ళ దగ్గర కూడా వేయాలి ఈ లోపల సెటల్ దగ్గర చూసారు కదా ఈ సెటల్ లోపల కూడా వేయాలండి ఈ సెటల్ లోపల కూడా ఖచ్చితంగా వేయాలి ఈ లోపల ఖచ్చితంగా వేయాలి వీటన్నిటి దగ్గర ఆయిల్స్ వేసుకుంటూ వీక్లీ గాని 2 టైమ్స్ ఖచ్చితంగా ఆయిల్ వేయాలి ఓ మీరు ఒక 2 మంత్స్ గాని ఒక 3 మంత్స్ గాని ఖచ్చితంగా మిషన్ మొత్తం ఓపెన్ చేసుకొని ఇలాగా ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకొని మనకి మిషన్ తిప్పేటప్పుడు కొన్ని కొన్ని మూవ్ ఇటువైపుకి రాలి ముందుకి రా మిషన్ కుట్టేటప్పుడు మనకి ఇలా తిప్పేటప్పుడు కొన్ని కొన్ని మూవ్ అవుతాయి చూడండి ఇట్లా ఈ మూవ్ అయిన ప్లేసెస్ లో ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి ఇగో ఇట్లాంటి ప్లేసెస్ లో ఈ నట్స్ నట్స్ జాయింట్ అయిన ప్లేస్ లో మూవ్ అవుతదన్నమాట చూడండి ఆ మూవ్ అయిన ప్లేస్ లో కూడా ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ప్రతిదీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇది ఒక 2 మంత్స్ కి లేదా 3 మంత్స్ కి ఖచ్చితంగా ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఇక్కడ కూడా డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుందన్నమాట ఆ తర్వాత ఈ ప్లేస్ లో కూడా మనం లైట్ గా ఆయిల్ వేయాలి ఒకవేళ మీరు మోటార్ తో గనుక కుడుతున్నట్టయితే ఈ ప్లేస్ లో ఆయిల్ వేసిన వెంటనే గనుక మీరు మోటార్ తో కుట్టద్దు
ఆయిల్ వేసినాక మోటార్ మీదకి ఒకవేళ మోటార్ అనుకోండి వెంటనే మాత్రం అసలు స్టిచ్ చేయదు 1 అవర్ ఆగినాక స్టిచ్ చేయండి ఎందుకు అంటే ఇక్కడ మనం ఆయిల్ వేసినప్పుడు బెల్ట్ అనేది జారిపోతుందన్నమాట అందుకని నేను కుట్టకూడదని చెప్తున్నాను అలాగే మీరు నాడాతో కుట్టే లెక్కైతే మీరు ఆయిల్ వేసిన వెంటనే కూడా కుట్టుకోవచ్చుమాట ఆ తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి ఈ ఇది మిషన్ కుట్టు వెడల్పు చేయటం అలాగే తగ్గించడం అడ్జస్ట్మెంట్ కుట్ పార్ట్ అంటారండి దీన్ని ఇట్లా ఉందనుకోండి మిషన్ అనేది మీకు చక్కగా దగ్గర దగ్గర కుట్టొస్తుంది కొద్దిగా కిందకి దిప్పితే కొద్దిగా వెడల్పు కుట్టొస్తుంది ఇంకా కొద్దిగా దిప్పితే ఇంకా బాగా ఇది కేవలం కుట్టుని అడ్జస్ట్ చేస్తుందన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా పైకి ఉంటే కుట్టు దగ్గరగా ఉంటుంది ఇలా కొద్దిగా కిందకి వస్తే కొద్దిగా దూరం ఇంకా మధ్యలోకి వస్తే ఇంకా దూరం వస్తుంది ఇలా కిందకి వస్తే కుట్టు రివర్స్ వచ్చేస్తుందన్నమాట ఇది కుట్టు అడ్జస్ట్మెంట్ ప్లేస్ అన్నమాట ఇది మనం కుట్టేటప్పుడు ఈ ప్లేస్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవాలి లేదు అంటే మీకు కుట్ అనేది అయితే దూరంగా వస్తుంది లేదా మరీ దగ్గరగా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పై నుంచి నాకు అంటే ఇక్కడ 2 అని ఉంటుంది నంబర్ మీకు కూడా మీ మిషన్స్ కూడా ఖచ్చితంగా నంబర్స్ ఉంటాయి నాకు సెకండ్ అయితే సరిపోతుందండి ఇలా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుంటే నా కుట్ అనేది మనకి ఎక్కడికైతే కరెక్ట్ గా ఉంటుందో కుట్ అనేది కరెక్ట్ గా ఎక్కడైతే చక్కగా వస్తుందో ఆ ప్లేస్ అన్నమాట ఇది కరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలి మీ మీ మిషన్స్ కి బట్టి వాటి అడ్జస్ట్మెంట్లు బట్టి చూసి మీరు పెట్టుకోవచ్చు అన్నమాట తర్వాత ఈ ప్లేస్ కొద్దాము తర్వాత ఈ ప్లేస్ లో మీరు దారం ఎక్కిచ్చేటప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఇలా పట్టుకొని లాగితే ఇలా వెళ్ళిపోవాలి అప్పుడే మీకు ఈ ప్లేస్ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు బాగా లూజ్ గా ఉంది అనుకోండి కుట్ అనేది లూజ్ వచ్చేస్తుంది అలానే టైట్ గా ఉంది అనుకో కుట్ అనేది టైట్ వస్తుంది అందుకని ఇది ఇలా పట్టుకొని లాగితే కరెక్ట్ గా ఎలా ఉంటుందో అలా ఉంటే మీకు కుట్ అనేది చక్కగా వస్తుందండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీరు మిషన్ ని మెయింటైన్ చేసుకున్నారంటే మీ మిషన్ అనేది చాలా రోజులు చక్కగా మంచి రన్నింగ్ కండిషన్ లో ఉంటుందన్నమాట థాంక్యూ ఫర్ వాచింగ్